నేను పొద్దుగాలు వచ్చినాక. ఏందిరా దగ్గరకొస్తే దూరం పోతున్నావు గట్లా? ఏం లేక సిటీ నుండి వచ్చినా కదా, జర దూరంగా ఉంటే మంచిది. పొద్దుగాలే వచ్చినా అంటున్నావు, నాకెవరూ చెప్పలేదు. గడు రాగానే చెప్ప నీకి, గడు గవర్నరా కలెక్టరా? చూసినప్పుడు హాయ్ చెప్పాలా, పోయేటప్పుడు బాయ్ చెప్పాలా? అందుకే చెప్పినానే నీకు అమాయకంగా ఉండద్దే, అందరి మీద ప్రేమ పెంచుకోవద్దే అని. అబ్బా ఏం ప్రాక్టికల్ మనిషివే కమలక్క, నువ్వు నువ్వు ఈడ పుట్టాల్సిన దానివి కాదే, ఏ అడవిలోనూ పుట్టాల్సిన దానివి. గీ ఊరు కన్నా గా అడవే నయంరా, దొరికింది తినచ్చు ముడుచుకుని పండచ్చు. ఇదిగో నీ అసవంటోళ్ళకి అక్కయ్య పుట్టినందుకు నువ్వు వచ్చినప్పుడల్లా 500 బొక్క. అక్క మాటలకేందులే గాని, నువ్వు రారా తిందువు గాని. ముద్దలు చేసి పెట్టు, సారది చదువు అయిపోయిందంట, కొలూరానికి ఇంకా 50 పడుతుందట, అప్పటిదాకా గిని మనం సాకాలనట. సంటి కాళ్ళు కడుక్కుంటారా, అన్నం పెట్టుకొస్తా, తిన్రా. ఒరే సంటి, పెద్దక్కన్న మాటలకు అమ్మన్న మాటలకు నువ్వేం నారాజు కాకు, గాళ్ళు గట్లనే అంటారు. ఏం పర్లేదక్క, నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఈ ఇంటిని నువ్వే పట్టించుకోవాలరా. అయ్యో ఈ గొన్నిల్ దగ్గ మెల్లిగా. ఏంద్రా ఎవరన్నా యాదకొస్తున్నారేమో. దోస్తులకు ఈ టైంలో యాద్ చేస్తారు. ఫుల్ బాటిల్ ఉంచిర్రో మొత్తం మింగిషిర్రు బేవకూఫ్ గాళ్ళు. సంటే నువ్వు లేకపోతే ఈ ఇల్లే లేదురా, ఇంకా మా అందరినీ నువ్వే చూసుకోవాలా. నేనేమన్నా హిట్లర్ సినిమాల్లో చిరంజీవిని అనుకున్నారా అందరినీ చూసుకోనికే? నువ్వేదైనా ఉద్యోగం సంపాదించాలరా, అమ్మకు అక్కకు ఆసరా కావాలా, లేదంటే మన కుటుంబం కష్టాల పాలవుతుంది. అక్క నువ్వు నిజంగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? నాదేముందిరా, అంతగా దేముందయా, నువ్వు బాగుపడాలా, ఇంటిని కాపాడాలా. నువ్వు పెళ్లి ఒప్పుకున్నా నేను ఈ పెళ్లి జరగనివ్వనే, నువ్వు వెళ్ళిపోతే ఈ కుంటి కుటుంబాన్ని నేను లాగాలే, నేను ఫినిష్ అయిపోతా. సంటి పైసల కోసమే వచ్చినట్టున్నావు కదా. అవ్వక్క మస్తు కష్టమవుతుందడా. నేను రేపే నీ ఖాతాలో పైసలేద్దాం అనుకున్నా, కానీ నువ్వు వచ్చి మంచి పని చేసినావు, నిన్ను చూసినట్టు కూడా అయింది. తిను పొద్దుగాలే పైసలు తీసుకుని పోదు. అక్క నిన్ను మస్తు కష్టపెడుతున్నా కదా. ఏ గసంటి మాటలు మాట్లాడుకో, తిను నేను పోయి నీళ్ళు తీసుకొస్తా. నువ్వు నా రిజర్వ్ బ్యాంకు లెక్క అక్క. అన్న ఆటో ఆపు. ఏందమ్మా ఇంకా ఊరు రాలే? నేను ఇక్కడే దిగుతానన్నా. ఏమే సత్య, పట్నంకెళ్ళి ఇప్పుడే వస్తున్నావా? అక్క నేను నీతో పొలానికొస్తా. ఏంటి నువ్వు నాతో పొలానికి వస్తావా? అవ్వక్క నేను నీతో పనికొస్తా. వద్దు సెల్లే, నువ్వే పని చేసుడు కాదు, బాగా చదువుకోవాలా, పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పేరు తేవాలా. పోయి నీ వైలు తెచ్చుకోపో, ఈ స్కూల్లో ఇడిసిపెడతా. లేదక్క మీరు గిట్లా కష్టపడితే నేను ఎట్లా బడికి పోతా చెప్పు. సత్య గీ అక్క అంటే నీకెంత ఇష్టం? మస్త్ ఇష్టం. అయితే అక్క చెప్పినట్టు వినాలా, ఈ స్కూల్కి పోవాలే, పెద్దయినాక సత్య నా చెల్లి అని నేను గర్వంగా చెప్పుకోవాలా. నా కోరిక తీరుస్తావా? గట్లానే అక్క, నీకోసం ఏమైనా చేస్తా. అక్క ఆ రోజు నువ్వు నాకు ధైర్యాన్ని ఇచ్చావు, నీకు పేరు తెస్తానని నేను మాటిచ్చాను, ఆ మాట నిలబెట్టుకున్నానక్క, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానక్క. ఆ రోజు నుంచి ఇంకెప్పుడూ భయపడలేదు, నా ధైర్యం నా ఊపిరి నువ్వేనక్క, నువ్వే. కమలక్క అక్క నువ్వు సూపరే, ఎట్లా గుర్తుపట్టినవే? రుక్కు పేరు చెప్తావు అనుకున్నా. అక్క టేప్ పట్టుకుని కొలతలు తీసుకునే చేతులు నీవి, స్మూత్గా ఉంటాయి. పార పట్టుకుని కష్టం చేసే చేతులు రుక్కు అక్కవి, గరుగ్గా ఉంటాయి. ఆ మాత్రం పోల్చుకోలేనా? అబ్బో పాండిచ్చేరి తెలివేనేది.
సత్య అక్క అక్క సత్య సత్య ఎట్లున్నవే? ఎన్ని దినాలైంది నిన్ను చూసి? మొన్ననే కదనే వీడియోలో చూస్తివి. నువ్వెలా ఉన్నావు అక్క? ఈ రుక్కు ఎప్పుడు ఉక్కునే జబర్దస్తుంటది. నువ్వు ఇలాగే ఉండాలక్క. నా సంగతి ఇడిచిపెట్టి గాని ఆరోగ్యం ఎట్లున్నదే? కాలేజ్ గిట్ల మంచుకున్నదా? టైంకి తింటున్నావా లేదా? చూడు ఎట్ల బక్కగా అయిపోయినావో. గది బక్కగా ఉడు కాదే, గదిప్పుడు ఫ్యాషన్. నాకేంటక్క, ఏ కష్టం రానివ్వకుండా నువ్వున్నావు కదా. సత్య పాండిచ్చేరి పోయినాక జరంత పాల్సుగాను గాని మస్తు ఇష్టాలుగా ఉన్నావే, సైన్ మా హీరోయిన్ లెక్క. నేనే పరేషాన్ అయిన రుక్కు, ముట్టుకుంటే జారిపోయేటట్టు అయ్యింది. ఇప్పుడు గిట్లా గదేవుడమ్మ కొడుకు చూసిండనుకో, నిన్ను ఇడిసిపెట్టి దీన్నే చేసుకుంటా అంటాడు. అది జరగదక్కా. అక్కకి నచ్చినవాడు పక్కకి చూస్తేనే నేను ఒప్పుకోను. అలాంటిది నన్ను చేసుకుంటానంటే నేను ఊరుకుంటానా? అయిపోతాడంతే. సత్య 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 అమ్మా, ఎప్పుడొస్తావు బిడ్డ? ఇప్పుడే వచ్చానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నామ్మా. భాగ్యమకేందే, తాగనీకి కళ్ళుంది, నాకనీకి తొక్కుంది, మాస్ట్ ఎంజాయ్ చేస్తుంది. తి నువ్వుండే, నీకెప్పుడు నా మీదనే. సత్య జరిగినే ఉండు, ఇప్పుడేస్తా ఇప్పుడేస్తా, గీనే ఉండు. ఏంటక్కా, ఊరికెళ్ళొచ్చినావు కదనే, ఇక దిష్టి తీసుడు మొదలుపెట్టి దాగు.